హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ సమాసాలు. సమాసాలు సమాసము అంటే ఏంటంటే, వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని ఏమంటారనంటే సమాసము అంటాం. వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని ఏమంటామని అంటే సమాసము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రాముడు అనేటువంటిది ఒక పదము, భారము అనేటువంటిది ఒక పదం. ఈ రాముడు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంది, భారము అనేటువంటి పదానికి ఇంకొక అర్థం ఉంది. ఈ రెండు వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడాలని అనుకుంటున్నాయి. అప్పుడు ఏమైందని అంటే రామబాణం అయిపోయింది సమాసం. రామబాణం అయిపోయింది అంటే ఈ రాముడు అనేటువంటి పదాన్ని సమాసంలో ఏమంటామనంటే పూర్వపదం అని అంటాం, పూర్వపదం. నెక్స్ట్ బాణము అనేటువంటిది ఏమవుతుందనంటే ఉత్తర పదం అవుతుంది, ఉత్తర పదం. బాణము అనేటువంటిది ఉత్తర పదం. ఈ పూర్వపదము ఉత్తర పదము కలిసి ఒక సమాసంగా ఏర్పడే రామబాణం, దీన్ని వివరించేటువంటి వాక్యాన్ని ఏమంటారని అంటే విగ్రహవాక్యం అంటాం. రాముని యొక్క బాణం. ఓకేనా? రాముని యొక్క బాణం, ఇది విగ్రహవాక్యం. సమాసము చేయినప్పుడు పదాల మధ్య లోపించినటువంటి కొన్ని విభక్తి ప్రత్యయములను చేర్చుకొని సమాసం యొక్క అర్థమును వివరించేటువంటి వాక్యమును విగ్రహవాక్యము అంటారు. ఇది నిర్వచనం. సమాసము చేయనప్పుడు
పదముల మధ్య లోపించినటువంటి కొన్ని విభక్తి ప్రత్యయములను చేర్చుకొని సమాసం యొక్క అర్థమును వివరించేటువంటి వాక్యమును ఏమంటామని అంటే విగ్రహ వాక్యము అంటాము. పూర్వపదం ఉత్తర పదం అనాలి. సందులలోనే రెండవ పదాన్ని పరపదం అని అంటాం, ఇక్కడ ఉత్తర పదం. ఇటువంటివి మరి ఈ సమాసాలు భాషాపరంగా మూడు రకాలు సమాసాలు. అది సాంస్కృతిక సమాసము, ఆర్చిక సమాసము, మిశ్రమ సమాసం. భాషపరంగా సాంస్కృతిక సమాసము, భాషపరంగా సాంస్కృతిక సమాసం, ఆర్చిక సమాసము, ఆర్చిక సమాసం, మిశ్రమ సమాసం. రైట్. మరి సంస్కృత పదాలతో ఏర్పడేటువంటి సమాసము సాంస్కృతిక సమాసము, అచ్చతెలుగు పదాలతో ఏర్పడే సమాసము ఆర్చిక సమాసము, సంస్కృతము మరియు అచ్చతెలుగు పదాలతో ఏర్పడేటువంటి సమాసం మిశ్రమ సమాసం. ఉదాహరణలు అవన్నింటినీ మనం పుస్తకంలో చెప్పడం జరిగింది. పుస్తకంలో ఉన్నాయి ఇవన్నీ. మరి అర్థం పరంగా సమాసాలు ఆరు రకాలు. ఒకటి తత్పురుష సమాసము, రెండు కర్మధారయ సమాసము, మూడు ద్విగు సమాసము, నాలుగు ద్వంద్వ సమాసము, ఐదు బహువ్రీహి సమాసము, ఆరు అవ్యయీభావ సమాసం. మరి తత్పురుష సమాసం అంటే ఏంటి? మళ్ళీ తత్పురుష సమాసం ఎన్ని రకాలు? తత్పురుష సమాసం ఎనిమిది రకాలు. ప్రథమ తత్పురుష సమాసము, ద్వితీయ తత్పురుష సమాసము, తృతీయ తత్పురుష సమాసము, చతుర్థి తత్పురుష సమాసము, పంచమీ తత్పురుష సమాసము, షష్ఠీ తత్పురుష సమాసము, సప్తమీ తత్పురుష సమాసము, నైన్ తత్పురుష సమాసము. ఇది మళ్ళీ కర్మధారయ సమాసం ఏడు రకాలు. ఒకటి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, రెండు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, మూడు విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అనేటువంటివి మనకు అదేవిధంగా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం, రూపక సమాసం. ఇవి ఏడు రకాలు, ఇవి ఎనిమిది రకాలు. ఇక ద్విగు సమాసం అని అంటే సంఖ్యను సూచించేటువంటి పదములు. పూర్వపదంలో ఉంటే అది ద్విగు సమాసం. ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం ద్వంద్వ సమాసం, అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం బహువ్రీహి సమాసం, పూర్వపదంలో అవ్యయం ఉన్నటువంటి సమాసం అవ్యయీభావ సమాసం. ఏం సార్, తత్పురుష సమాసం ఎనిమిది రకాలు అన్నారు, కర్మధారయ సమాసం ఏడు రకాలు, మరి వీటన్నిటినీ మరి తెలుసుకోవాలి అని అంటే వీటికి సంబంధించినటువంటి వివరణ, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అన్నింటినీ మనము పుస్తకంలో పొందుపరచడం జరిగింది. సమాచారం కొరకేమో పుస్తకం కొనుక్కోండి, క్లాసెస్ కోసమేమో విన్నర్స్ ఆన్లైన్ యాప్ని తీసుకోండి. ఓకేనా? రైట్. మరి ఈ సమాసాలకు సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా పడుతున్నాయో ఒక్కసారిగా చూద్దాం. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, ద్వంద్వము అంటే ఉభయము, ఉభయ పదార్థ ప్రాధాన్యము. ఉభయ పదార్థ ప్రాధాన్యము అంటే పూర్వపదం యొక్క అర్థము ప్రధానంగా ఉంటుంది, ఉత్తరపదం యొక్క అర్థము ప్రధానంగా ఉన్నటువంటి సమాసమునకు ద్వంద్వ సమాసము అని పేరు. రేపగలు అని అన్నాము. రేపగలు అని అంటే విగ్రహవాక్యం ఏమవుతుందనంటే రేయిను రేయిను పగలును. చూడండి, దయాభరణుడు దయచేత భరణము కలిగినటువంటి వాడు, ధర్మనందనుడు ధర్ముని యొక్క నందనుడు, విద్యార్థి విద్యను అర్థించువాడు అని అన్నాం. దయ అనడి భరణుడు భరణము కలిగినటువంటి వాడు, ధర్మనందనుడు ధర్ముని యొక్క నందనుడు, నందనుడు అంటే కొడుకు, ధర్ముని యొక్క ధర్మరాజు యొక్క కొడుకు అన్నట్టు ప్రతివిద్యుడు. విద్యార్థి విద్యను అర్థించువాడు. రైట్. ఇక్కడ రేయును పగలును అంటే రెండు పదాల యొక్క అర్థ ప్రధానంగా ఉన్నటువంటి సమాసం ఏంటంటే ఇక్కడ రేయి పగలు ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ పంచాయుధములు పంచాస్యములు ఏ సమాసమునకు ఉదాహరణ. పంచ అనేటువంటిది సంఖ్య, పూర్వపదంలో ఉన్నది కాబట్టి ఇది, అదేవిధంగా పంచాస్యములు ఇది ద్విగు సమాసం అవుతుంది. పాండుకుమారులు అను పదమునకు విగ్రహవాక్యం రాయగా, పాండుకుమారులు అంటే పాండురాజు యొక్క కుమారులు, పాండురాజు వలన కుమారులు కాదు, కుమారులకు పాండవులు కాదు,
పాండవులను కుమారులు కాదు, పాండురాజు యొక్క కుమారులు. ఆన్సర్ వచ్చేసి నాలుగు. ఏం లేదండి, ఈ దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇంకా మనకు పుస్తకంలో ఉన్నాయి కాబట్టి పుస్తకంలో ఇంకా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, దానిలో ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక ఒక మూడు నాలుగు వీటిని మాత్రమే అసలు ప్రశ్న ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. జస్ట్ ఇంట్రడక్షన్, ఎట్లా ఉంటుంది సమాసాలు అంటే ఎట్లా ఉన్నాయి, దానికి ప్రశ్నలు దానికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వస్తుంది అనేటువంటి అంశాల మీద మాత్రం ఇక్కడ డిస్కషన్ చేసుకోవడము జరిగింది. మరి ఈ సమాసాలకు సంబంధించినటువంటి పూర్తి క్లాస్ కొరకు ప్లేస్టోర్లో విన్నర్స్ ఆన్లైన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో స్టోర్లోకి వెళ్ళి క్లాసెస్ వినొచ్చు. లేదు సమాచారం కోసమే కావాలని అంటే పుస్తకంలో దీనికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి.